సంస్కృత భాషాభిమానులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో మనం డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకి అప్రస్తుత ప్రశంస అనేటువంటి అలంకారాలలో 5వ అలంకారం గురించి ఒకసారి చెప్పుకుందాం. అయితే ముందుగా ఒక చిన్న విన్నపం, మీరు ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. పల్లెటూర్లలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాలేజీలు కూడా అటెండ్ కానటువంటి వారిని ఉద్దేశించుకొని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వారికి అందజేస్తారని ఆశిస్తున్నాను. సరేనండి, ఇప్పుడు మనం చెప్పుకుందాం. అప్రస్తుత ప్రశంస అనేటువంటి దానికి శ్లోకం గమనించండి. ఏమిచ్చినాడు? అప్రస్తుత ప్రశంస స్యాత్ సా యత్ర ప్రస్తుతానుగా అన్నాడండి. అప్రస్తుత ప్రశంస స్యాత్ సా యత్ర ప్రస్తుతానుగా, ఇది శ్లోకంలో మొదటి లైన్ అండి. దాని లక్షణం కింద చెప్పుకుంటాం. రెండో లైన్ చూద్దాం. ఏకః కృతి శకుంతేషు యో అన్యం శక్రాన్నాయాచతే. ఏకః కృతి శకుంతేషు యో అన్యం శక్రాన్నాయాచతే. పదాలు విడి తీసుకోవాలండి. శక్రాత్ ప్లస్ నాయాచతే, శక్రాన్నాయాచతే. సరే, ఇప్పుడు లక్షణం చూసుకోండి. ఫస్ట్ ఏమంటున్నాడు లక్షణము? యత్ర, ఎక్కడైతే, ప్రస్తుతానుగా అంటే ప్రస్తుతమును అనుసరించి లేదా ఆశ్రయించి, అప్రస్తుత ప్రశంస స్యాత్, అప్రస్తుత ప్రశంస అనేటువంటి జరుగుతుందో, సా అదే అప్రస్తుత ప్రశంస. మళ్ళీ చూడండి, ఎక్కడైతే ప్రస్తుతమును అనుసరించి అప్రస్తుతాన్ని గనక ప్రశంసిస్తే అదే అప్రస్తుత ప్రశంస అవుతుంది. ఆ విషయం గమనించాల. నెక్స్ట్ అండి, ఉదాహరణ ఇక్కడ అదే రాసామండి. యత్ర, ఎక్కడైతే అప్రస్తుత ప్రశంస, అప్రస్తుత ప్రశంస అనేటువంటిది ప్రస్తుతానుగా ప్రస్తుతంను ఆశ్రయించును, సా అది ఏమవుతుంది? అప్రస్తుత ప్రశంస అలంకారం అగును అని చెప్పి చెప్పినాం. దాన్నే ఇక్కడ రాసిన దాన్నే మనం భావరూపంలో రాసుకున్నాం. సరేనండి, ఇప్పుడు రెండవది గమనించండి. దానికి సంబంధించిన రెండవ లైన్లో ఉన్నటువంటి లైన్, ఆ రెండవ లైన్లో ఉన్నటువంటిది ఉదాహరణ అని అనుకుంటాం. ఉదాహరణకు ఏం చెప్పబడింది? ఏకః కృతి శకుంతేషు యో అన్యం శక్రాన్నాయాచతే అనే పదం అండి. సరే, ఇక్కడ గమనించండి. శకుంతేషు అంటే పక్షుల యందు, ఏకః ఒక్కటే, కృతి ఉత్తమమైనది శ్రేష్టమైనది, యహ ఎవరైతే, నెక్స్ట్ లేదా ఎవరైతే, ఏ పక్షి అయితే ఆ పక్షి అని చెప్తున్నాడండి. ఎవరైతే ఉన్నారో ఆ వారు అని అర్థం, లేదా ఏ పక్షి అయితే ఉందో ఆ పక్షి. ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పబడింది? చేతక పక్షి గురించి చెప్పబడింది. అదండి, శక్రాత్ అంటే ఇంద్రుని తప్ప అన్యం మరొకరిని, నా యాచదే యాచించదు. అసలు ఇదంతా ఎందుకు చెప్పబడుతుంది అంటే, దానికండి మీ కింద భావంలో ఇచ్చున్నాను. ఇక్కడ స్వాభిమానం కలిగినటువంటి ఒక యాచకుడు రాజు వద్దకు వచ్చి ఏం చేశాడు? ఇంద్రుడు కురిపించేటువంటి వర్షపు చినుకులను మాత్రమే తాగేటువంటి చేతపక్షి ఉత్తమమైంది, ఇక ఏది కూడా ఉత్తమమైనది కాదు అని చెప్పి చెప్పబడుతుంది. అంటే అర్థమైంది, అయా మహారాజా, నేను స్వాభిమానం కలిగిన వాడిని, నేను నిన్ను తప్ప ఇంకెవరిని అడగలేను అని చెప్పి తను ఆ మాటల్లో భావాన్ని తెలియజేస్తూ మహారాజు దగ్గర ఆయన ధనాన్ని లేకపోతే ఏదో పొంది ఉన్నాడు. ఆ విషయాన్ని అట్లా చెప్పుకోకుండా తను చేతక పక్షి గురించి చెప్పాడు. చేతక పక్షి ఉన్నతమైనటువంటి పక్షి అని అన్నాడుగా. ఇక్కడ ఉన్నటువంటి పక్షి ఎవరిని అర్థిస్తుంది? ఒక ఇంద్రుని మాత్రమే అర్థిస్తుంది. నేను చేతక పక్షి లాంటి వాడిని, నేను నిన్ను తప్ప ఎవరిని అడగలేను అని చెప్పి ఉన్నాడండి. అయితే ఇక్కడ ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ ప్రస్తుత విషయం ఏంటి? స్వాభిమాన పురుష అంటే నేను స్వాభిమానం కలిగినటువంటి పురుషునయా అని చెప్పి చెప్పుకున్నాడు. అంటే ఇది మనకి ప్రస్తుతమైనటువంటి విషయం అని రాజును అడుగుతున్నాడు కదా, కాబట్టి ఇది ప్రస్తుతం. అప్రస్తుతం ఏంటి? శకుంతా వర్ణనం అంటే చేతక పక్షి యొక్క వర్ణనం. చేతక పక్షిని వర్ణించాల్సిన పని లేదు అక్కడ, కానీ ఆయన చేతక పక్షితో సమానంగా చేసుకుంటూ మహారాజు దగ్గర ఏం చేశాడు? తన గొప్పతనాన్ని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ చేతక పక్షి అనేటువంటిది అప్రస్తుతము. ఆ విషయం గమనించాలి. దాన్ని ప్రశంసించకపోయినా రాజు దగ్గరికి పోయా నాకు పలాని పరిస్థాయా అంటే ఈయన పాండిత్యము లేదా ఈయనకు ఉన్నటువంటి కష్టాన్ని చూసి రాజు ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేకపోతే లేదు. కానీ అక్కడ ఆ అర్థంలో చెప్పడం వలన ఇక్కడ ప్రస్తుతము అప్రస్తుతం అనేటువంటివి తెలిసాయి. కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంస అయింది. ప్రస్తుతంను అనుసరించి అప్రస్తుత ప్రశంస జరిగింది, అది గమనించాలి మీరు. ప్రస్తుతం అంటే ఏంది? స్వాభిమానం కలిగినటువంటి పురుషుడు ఇది. నెక్స్ట్ అప్రస్తుతం అంటే చేతక పక్షి యొక్క వర్ణన. కాబట్టి
ఆ వర్ణన అనేటువంటి జరగటం వలన అది అప్రస్త ప్రశంస అయ్యింది. ఆ విషయం గమనించాలండి అందరూ.